రఘురామరెడ్డి. వ్యూహాత్మకంగా పొంగులటి ప్రసాద్ రెడ్డి పేరిట అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేశారు. భట్టి భార్యకు చెక్ పెట్టేందుకే పక్కా ప్లాన్ వేశారు. బ్యాక్గ్రౌండ్లో తన వియ్యంకుడు కాంగ్రెస్ నేత సురేందర్ రెడ్డి తనయుడు రఘురామరెడ్డి కోసం లాబింగ్ చేశారు. వరంగల్, మహబాద్, నల్లగొండ, ఖమ్మం పార్లమెంట్ స్థానాల్లో పొంగులేటి రామసహాయం కుటుంబాల ప్రభావం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి రఘురామరెడ్డి పోటీకి దిగుతారంటూ జోరుగా ప్రచారం కూడా సాగింది. అయితే ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది. సిఈసి స్క్రీనింగ్ కమిటీ మధ్య ఏకాభిప్రాయం కుదిరితే ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురామరెడ్డిని ప్రకటించే అవకాశాలున్నాయి. మొత్తం మీద భట్టీకి చెక్ పెట్టేందుకు పొంగులేటి వ్యూహాలు ఫలించినట్టుగా తెలుస్తుంది. తన వియ్యంకుడి కుమారుడు రఘురామరెడ్డికి ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇచ్చుకునే ప్రయత్నంలో పొంగులేటి సఫలీకృతమైనట్టుగా తెలుస్తుంది. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి ఆమోదం లభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పొంగులేటి రామసహాయం కుటుంబాలు వరంగల్, మహబాద్, నల్లగొండ, ఖమ్మం పార్లమెంటు స్థానాల్లో ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రఘురామరెడ్డికే దాదాపుగా టికెట్ ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడే రఘురామరెడ్డి. దీంతో మంత్రి పొంగులేటి వ్యూహం ఫలించినట్టుగా కనిపిస్తుంది. ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డిగా తెలుస్తోంది, ఎట్టకేలకు సస్పెన్స్ వీడనుందా ఇవాళ? ఈరోజు సాయంత్రం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిటీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఈ భేటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉత్తమ్ కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా 9వ జాబితాలో తెలంగాణ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 4 స్థానాల్లో అభ్యర్థుల ఖరారుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం వరకైనా ఖచ్చితంగా ఈ 4 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఖరారు దాదాపుగా ఖరారయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థికి సంబంధించి చాలా ఉత్కంఠ మీమాంస కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికే 10 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభ్యర్థిత్వం కోసం ఆశావాహులు దరఖాస్తు చేసుకుని ఉన్నారు. అందులో ప్రధానంగా తుమ్మల తనయుడు యుగేందర్ తో పాటు పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఉన్నారు. అయితే ఈ ముగ్గురు చాలా కీలకమైన నేతలు, ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నటువంటి నేతలు. ఈ ముగ్గురు ఎవరికి టికెట్ ఇచ్చినా మరొక 2 మంత్రులు అలిగే అవకాశం ఉంది. కనుక ఖచ్చితంగా ఒక తెరపైకి ఒక సరికొత్త అభ్యర్థిని తీసుకొచ్చేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అందులో భాగంగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి తనయుడు రఘురామిరెడ్డి పేరును పరిశీలించారు గత కొద్ది కాలంగా. ఈ రఘురామిరెడ్డికి అభ్యర్థిత్వం కేటాయించేందుకు ఖరారు చేసేందుకే ఇప్పటి వరకు కూడా ఖమ్మం లోక్సభ స్థానాన్ని పెండింగ్ లో ఉంచినట్టయితే మనకి సమాచారం అవుతుంది. ఒకవైపు పొంగులేటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడుగా రఘురామిరెడ్డి ఉన్నారు. రఘురామిరెడ్డి తనయుడు అర్జున్ రెడ్డికి గతంలో పొంగులేటి తనయురాలు స్వప్నిరెడ్డికి ఇద్దరికి వివాహం జరిగింది. సో ఇరువురి మధ్య కూడా ఈ ఇరు పొంగులేటి అటు రామసహం ఇరువురు కుటుంబాల మధ్య కూడా చాలా సన్నిహితమైనటువంటి వాతావరణం ఏర్పడింది, కుటుంబ వాతావరణం ఏర్పడింది. సో ఖచ్చితంగా మొదటి నుంచి కూడా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పొంగులేటి వెన్నంటే ఉంటూ రామసహాయం సురేందర్ రెడ్డి కీలకంగా పాత్ర పోషించారు బ్యాక్గ్రౌండ్ లో అనేది సుస్పష్టంగా తెలిసింది. అయితే గతంలోనే పాలేరు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి రఘురామ్ రెడ్డి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎందుకంటే నల్గొండ, ఖమ్మం, మహబూబాద్, వరంగల్ ఈ 4 పార్లమెంట్ స్థానాల్లో రామసహాయం సురేందర్ రెడ్డికి చాలా బలమైనటువంటి ప్రభావం చేయగలటువంటి ప్రభావశీలుల్లో ఒకరుగా ఉన్నారు. సో ఖచ్చితంగా ఆయన తన తనయుడి రాజకీయ ఆరంగేట్ర కోసం మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజానికి 2014లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి హయాంలో రఘురామరెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసినప్పటికీ అప్పటి గవర్నర్ తిరస్కరించడంతో పూర్తిగా అంశం పెండింగ్ పడింది. అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ కి మధ్య కొంత ప్రచండ పోరు కూడా నడిచింది. కానీ అప్పుడు రాజకీయ పోరాటం కావచ్చు, ఆ ఫలితాలు ఫలించలేదని చెప్పుకోవాలి. రఘురామరెడ్డి చేసినటువంటి ప్రయత్నాలు ఫలించలేదు. కానీ ఈసారి ఒకవైపు పొంగులేటి మరోవైపు రామసాహం ఇరువురు కుటుంబాలు ప్రస్తుతం రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించిన తరుణంలోనే ఖచ్చితంగా రఘురామరెడ్డి రాజకీయ అరంగేట్రం ప్రస్థానం కోసం ఒకవైపు తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి, మరోవైపు వియ్యంకుడుగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలా విశ్వస్థాయిలో ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే చాలా వ్యూహాత్మకంగా మంత్రి పొంగులేటి రామసహాయం సురేందర్ రెడ్డి యోచన చేస్తుందని చెప్పుకోవాలి. పొంగులేటి ప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేయడం కేవలం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందినికి చెక్ పెట్టే ఉద్దేశంతో ప్రసాద్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేశారన్న ఒక ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. చాలా వ్యూహాత్మకంగా ఒకవైపు తెరపైకి పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరు తీసుకొస్తూనే
బ్యాక్గ్రౌండ్ లో మాత్రం ఢిల్లీ కేంద్రంగా ఖచ్చితంగా తన వియంకుడు రామసహాయ రఘురామిరెడ్డికి టికెట్ ఇవ్వాలని ఇప్పటికే పొంగులేటి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా రామసహాయం సురేందర్ రెడ్డి కూడా తనకు కొన్ని దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలను ప్రయోగిస్తున్నారు. గతంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి క్లాస్మేట్ గా రఘురామిరెడ్డి ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా కూడా రామసహాయం కుటుంబానికి చాలా దగ్గరగా ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా రఘురామిరెడ్డికి టికెట్ ఇవ్వాలని చాలా పెద్ద ఎత్తున లాబింగ్ అయితే చేస్తున్నారు. ప్రధానంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత 16 రోజులుగా ఖమ్మం జిల్లాకు కూడా చాలా దూరంగా ఉంటూ కేవలం ఢిల్లీ హైదరాబాద్ కేంద్రంగానే టికెట్ కోసం, ఖమ్మం లోక్సభ టికెట్ కోసం అయితే శతవిధాల ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా 28 నియోజకవర్గాల్లో 4 పార్లమెంట్ స్థానాల్లో ప్రస్తుతం పొంగులేటి రామసహాయం కుటుంబాలు చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నాయి ప్రస్తుత రాజకీయాల్లో. సో ఖచ్చితంగా మల్లు భట్ట విక్రమార్కకు చెక్ పెట్టేందుకే పొంగులేటి కేవలం ఆయన సోదరుడి కోసం దరఖాస్తు చేయించారు, చివరికి రఘురామరెడ్డికి టికెట్ ఇప్పించుకుంటున్నారనే వాదన వినిపిస్తుంది. ప్రసాద్ రెడ్డి పేరిట మాత్రం అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేశారు, కానీ చివరికి రఘురామరెడ్డికి టికెట్ ఇప్పించే భాగమే ఈ వ్యూహం అంటున్నారు. సో దీనికి సంబంధించి ఓవరాల్గా ఎలాంటి చర్చ సాగుతుంది, ముఖ్యంగా భట్టి భార్యకు చెక్ పెట్టేందుకు ఎలాంటి ప్లాన్ వేశారా? ప్రధానంగా టీపీసీసీ నేతలు సీఎం రేవంత్ రెడ్డితో సహా కేబినెట్ సభ్యులంతా కూడా చాలా వ్యూహాత్మకంగా ఆలోచన చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం వర్గపోరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు చెక్ పెట్టేందుకు పార్టీలోని అదేవిధంగా కేబినెట్ లోని సభ్యులు కొంత ప్రయత్నం చేస్తున్నారని ఒక వాదన కూడా తిరిమీదికి వస్తుంది. ఒకవైపు ఇటీవల కడియం శ్రీహరిని పార్టీలోకి చేర్చుకోవడం వెనుక ఖచ్చితంగా మరో కేబినెట్ లోకి మరో డిప్యూటీ సీఎం హోదాలో కడియం శ్రీహరి వెళ్తారన్న ప్రచారం జరుగుతుంది. కేబినెట్ విస్తరణ తర్వాత డిప్యూటీ సీఎం గా మరోమారు కడియం శ్రీహరికి తెలంగాణ ప్రభుత్వంలో అవకాశం దక్కనుందన్న ఒక ప్రచారం కూడా చాలా ముమ్మరంగా జరుగుతుంది. ఒకవైపు మాలలకు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రాధాన్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ, మరోవైపు మాదిగలకు కూడా ప్రాధాన్యం కల్పిస్తున్నామన్న దిశగా ఇప్పటికే రేవంత్ రెడ్డి కొంత సమాలోచన జరుపుతున్నారు. అందులో భాగంగానే కళ్యాణ్ శ్రీహరిని పార్టీలో చేర్చుకుని బట్టి అధికారులకు కోత పెడతారన్న ఒక ప్రచారం కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. నిజానికి బట్టి విక్రమార్క కూడా తన భార్య సతీమణి మలునందినికి టికెట్ కోసం చాలా విశ్వప్రయత్నమే చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒక స్థాయిలో ముఖ్యమంత్రి పదవిని కూడా బట్టి వదులుకున్నాడన్న ఒక ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఏసీసీ కూడా విధేయతకు బట్టి విక్రమార్క మారుపేరుగా కూడా గుర్తిస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా తన భార్యకి టికెట్ కోసమే అటు బట్టి విక్రమార్క కూడా ఢిల్లీ కేంద్రంగా లాబింగ్ చేస్తున్నారు. ఇప్పటికే కేసీ వేణుగోపాల్తో కావచ్చు, మల్లికార్జున ఖర్గేతో కావచ్చు, ఇటీవల ఢిల్లీ పర్యటన ముగిసిన అనంతరం కూడా సోనియా గాంధీని రాహుల్ గాంధీని మరోమారు కలిసి బట్టి విక్రమార్క ఖచ్చితంగా ఖమ్మం లోక్సభ అభ్యర్థిత్వాన్ని తన సతీమణికి కేటాయించాలని కూడా పట్టుబట్టినట్టు మనకి సమాచారం అయితే ఉంది. ఏదేమైనా బట్టి విక్రమార్కకు చెక్ పెట్టే దిశగా అటు ఢిల్లీ కేంద్రంగా కూడా రాజకీయాలు నడుస్తున్నాయి. ఖచ్చితంగా 4 పార్లమెంట్ స్థానాల్లో పొంగులేటి రామసహాయం కుటుంబాలు బలంగా ఉన్నారు. సో ఖచ్చితంగా 28 నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రభావితం చూస్తున్నారు. 4 పార్లమెంట్ స్థానాల్లో కూడా వాళ్ళు రాజకీయంగా ప్రభావాన్ని చూపించబోతున్నారు. కనుక ఖచ్చితంగా రఘురామిరెడ్డికి టికెట్ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ నష్టాన్ని ఎదుర్కోకుండా ఉంటుంది, ఖచ్చితంగా లాభాల్లో ఉంటుంది, ఖచ్చితంగా ప్రతికూల ఫలితాలు రాకుండా ఉంటుంది, మంచి ఫలితాలు ఆశించే దిశగా లేపురు లోక్సభ పార్లమెంట్ స్థానాల్లో విజయం దిశగా కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఎక్కువగా ఉంటున్న భావనలో కూడా ఇప్పటికే ఏఐసీసీ టీపీసీసీ నేతలు కూడా ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా దాదాపు ఈ రోజు రాత్రి కల్లా రఘురామిరెడ్డి పేరు ఖరారయ్యే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంది. లాస్ట్ టైం లో మినిట్ లో ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప రఘురామిరెడ్డి పేరు తప్పించే అవకాశం అయితే ఎట్టి పరిస్థితులు లేదు. ఎందుకంటే ఆ స్థాయిలో అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, రామసహాయ సురేందర్ రెడ్డి కావచ్చు, బ్యాక్గ్రౌండ్ లో ఆ స్థాయిలో కీ రోల్ పోషించిన మాట అయితే మనకి స్పష్టంగా సమాచారం అందుతుంది. రామ్ దోస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్.